మష్రూమ్స్ రోబోట్స్ని కంట్రోల్ చేస్తున్నాయి, విని షాక్ అయ్యారా? ఇది వినడానికి సైఫై మూవీలా అనిపించవచ్చు. నిజమే, దీనిని కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్స్ అని చెబుతున్నారు. ఇది ఒక టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ లాగానే అనిపించవచ్చు, కానీ ఇది ఫ్యూచర్ లో టెక్నాలజీని బయాలజీని నేచర్ తో కలుపుతూ ఎన్నో అద్భుతాలు రాబోతున్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా వీటి వెనకాల ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ బయో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనుషులలో కూడా ఈ బయోఎలక్ట్రిక్ సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వచ్చి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పంపుతూ చేతులు, కాళ్ళు, ఇతర ఆర్గాన్స్ మూవ్ అయ్యేలా చేస్తాయి. మష్రూమ్స్ కూడా సేమ్ ఇలాంటి సిగ్నల్స్ ని జనరేట్ చేస్తాయి. వాటి సరౌండింగ్ కి తగినట్టుగా మష్రూమ్ సిగ్నల్స్ జనరేట్ చేస్తాయి. అలా వచ్చే సిగ్నల్స్ ద్వారానే రోబోని కంట్రోల్ చేస్తారు. అందులో బయోలాజికల్ కాంపోనెంట్ మష్రూమ్స్ అండ్ మెకానికల్ కాంపోనెంట్స్ రోబో పార్ట్స్ వాడారు, కాబట్టి దీనిని బయోహైబ్రిడ్ రోబో అన్నారు. మష్రూమ్ లో జనరేట్ అయిన బయోఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని రోబోకి ట్రాన్స్ఫర్ చేసి ఎలా రోబోని కంట్రోల్ చేయగలుగుతున్నారో తెలుసుకుందాం. మష్రూమ్స్ ని సెన్సార్స్ అటాచ్ చేసి రోబోలో ఉన్న కంట్రోల్ సిస్టమ్స్ కి వీటిని కనెక్ట్ చేశారు. అలా వచ్చే బయోఎలక్ట్రిక్ సిగ్నల్స్ తో రోబో మూవ్ అవుతుంది. మరి మష్రూమ్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? రెగ్యులర్ గా వాడే AI లేదా మిషన్ లెర్నింగ్ నే యూజ్ చేయొచ్చుగా. మష్రూమ్స్ నేచర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్ గా ఇది మాయిశ్చర్, లైట్, కెమికల్స్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకోసం నేచర్ లో ఏం జరిగినా ఈజీగా రియాక్ట్ అవుతుంది. ఈ బయోహైబ్రిడ్ రోబోని చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ లో ఏం మార్పులు జరిగినా కూడా ఇది ఈజీగా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బయోహైబ్రిడ్ రోబోని ఫారెస్ట్ లోకి పంపిస్తే ఎప్పుడైనా అక్కడ ఫారెస్ట్ ఫైర్ అలా వచ్చినప్పుడు గాలిలో వచ్చిన మార్పును బట్టి రోబో మనకు ఆ చేంజెస్ ని ఇండికేట్ చేస్తుంది. ఆ ఇండికేషన్స్ ని బట్టి మనం ఫారెస్ట్ లో ఫైర్ జరిగిందా లేక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగిందా అని మనకు తెలుస్తుంది. దానిని బట్టి మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు. ఇలా రోబో బయోలాజికల్ ప్రాసెస్ తో అడాప్ట్ అయ్యేలా చేసి ఆలోచించేలా చేస్తూ మనం మొదటి స్టెప్ తీసుకున్నాం అంటారు సైంటిస్ట్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. బయోహైబ్రిడ్ రోబోట్స్ మెల్లిగా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్ క్రాప్స్ లో డిసీజెస్ వస్తుంటాయి, వాటిని స్కాన్ చేసి ముందుగానే డిసీజెస్ రాకుండా చేయొచ్చు. కొన్ని క్రాప్స్ కి సాయిల్ లో మాయిశ్చర్ కండిషన్ చాలా కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు క్లైమేట్ లో చేంజెస్ జరిగినప్పుడు వాటికి తగినట్టుగా నేచర్ లో యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏదో మనం బయట సెన్సర్స్ ని యూజ్ చేయడం లేదు. ఇప్పుడు మష్రూమ్ కి మనం సెన్సర్స్ ని కనెక్ట్ చేసి వాటి ద్వారానే నేచర్ లో జరిగిన చేంజెస్ ని డిటెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేచర్ ని మనం మిషన్ కి కనెక్ట్ చేసాము. అయితే బయోహైబ్రిడ్ రోబోట్స్ కి ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని ఆల్రెడీ సైంటిస్ట్ హ్యూమన్ యొక్క లివింగ్ టిష్యూస్ ని యూజ్ చేసి ఒక రోబోని డెవలప్ చేశారు. ఇంకొక వీడియోలో ఆ రోబో గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా లివింగ్ టిష్యూస్ ని, బ్యాక్టీరియాని యూజ్ చేసి రోబో మెషిన్స్ కి కంట్రోల్ చేస్తున్నారు. ఈ బయోహైబ్రిడ్ రోబో ఫ్యూచర్ లో ఎకోసిస్టమ్ లో ఒక భాగం అయిపోతాయి. ఇవి ఎన్విరాన్మెంట్ లో కలిసిపోయి అందులో జరిగే మార్పులని బట్టి మనం ఎలాంటి చెట్లు నాటాలో కూడా అదే చెబుతుంది. నేచర్ లో కెమికల్స్, పొల్యూటెంట్స్ లెవెల్స్ ని బట్టి అవి ఏ చెట్లు కంట్రోల్ చేస్తాయో వాటిని నాటమని బయోహైబ్రిడ్ రోబోట్స్ రికమెండ్ చేస్తాయి. అలాగే రోజు రోజుకి చెత్త, వేస్టేజ్ పెరిగిపోతూ ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి అలాగే అంతరించిపోతున్న మొక్కలని కూడా ఇది డిటెక్ట్ చేసి చెబుతుంది. ముఖ్యంగా సిటీస్ లో వీటి అవసరం చాలా ఉంది. సిటీస్ లో ఉన్న పొల్యూషన్ ని కంట్రోల్ చేస్తూ గ్రీన్ లివింగ్ ప్లేసెస్ గా చేయాలి. మామూలుగా రోబో ఎలక్ట్రానిక్ వేస్ట్ ని జనరేట్ చేస్తాయి, కానీ ఈ బయోహైబ్రిడ్ రోబో ఎన్విరాన్మెంట్ లో తమ వేస్టేజ్ ని తగ్గిస్తూ అలాగే ఎయిర్ ని క్లీన్ చేస్తాయి. వచ్చే రెయిన్స్ ని బట్టి వాటర్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఇంతే కాకుండా మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్ నే ఇవి మార్చేస్తాయి. ఆల్రెడీ సైంటిస్ట్ మనిషి టిష్యూస్ ని యూజ్ చేసి డివైజెస్ ని తయారు చేస్తున్నారు. ఈ బయోహైబ్రిడ్ వేరబుల్ డివైజెస్ ఆర్గానిక్ సెన్సార్స్ తో కనెక్ట్ అయ్యి మన బాడీలో జరిగిన చేంజెస్ కి రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా రియల్ టైమ్ లోనే మనకు ట్రీట్మెంట్ కూడా చేస్తాయి. ఇలా తయారు చేసిన బయోహైబ్రిడ్ వేరబుల్ డివైజెస్ క్రానిక్ డిసీజెస్ ని, అంటే చాలా కాలం పాటు వచ్చే డిసీజెస్ అయిన డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ కి కరెక్ట్ టైం కి కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తాయి. అయితే మనకు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎథికల్ కన్సిడరేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇలా మెర్జ్ చేయడంలో రిస్క్ కూడా చాలా ఉన్నాయి. న్యాచురల్ ఎకో సిస్టమ్స్ ని మనం పాడు చేస్తున్నామా, లేదా మన బాడీస్ లో వీటిని కనెక్ట్ చేసి మన న్యాచురల్ గా వచ్చిన బాడీని ఏమి చేస్తున్నాం, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి డెవలప్ చేసిన
ఈ టెక్నాలజీ ఎంతవరకు మనకు హాని చేయకుండా ఉంటుంది? అయితే చాలా మంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ తొందరగా కాకుండా మెల్లిగా ఎంతో ఆలోచించి జాగ్రత్తతో చేయాలని అంటారు. మరి మీరు ఈ బయో హైబ్రిడ్ రోబోట్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.